కాంగ్రెస్ లో టికెట్ దక్కని నేతలతో తెలంగాణ రిబల్స్ ఫ్రంట్ గా ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రులు బోడ జనార్దన్, విజయ రామారావు చెప్పారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్లు ఇచ్చారన్నారు. పారాషూట్ నేతలకు అవకాశం ఇచ్చారని ఆవేదన చెందారు నేతలు. ఇక పార్టీ కోసం కష్టపడ్డ తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఫ్రంట్ ఏర్పాటు చేసి 40 మంది పోటీ చేస్తామన్నారు. దాదాపు 19 మంది ఒక నెల లోపల పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. 8 మందికి గతంలో 3 సార్లు ఓడిపోయిన వాళ్ళకు 4వ సారి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగేది ఒకటే, న్యాయం చేయండి, లేదా మేము ఒక ఫ్రంట్గా ఏర్పాటు చేసుకొని 40 కాన్స్టిట్యూన్సీలలో కాంగ్రెస్ రైబల్గా పోటీ చేస్తాం. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది ఉత్తమ్ కుమార్ గారి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అతను చేసిన అన్యాయం, గెలవాల్సిన సీట్లు ఇవ్వకుండా అనామకులు తీసుకొచ్చేసి ఓడిపోయే విధంగా ఆయన ప్రయత్నం చేశాడు. మహాకూటమిలో సీట్లన్నీ కూడా బలహీనమైన వ్యక్తులకు సీట్లు ఇవ్వడం జరిగింది. ప్రజా మద్దతుతో మేము పోటీ చేస్తాం, ప్రజల ద్వారా ఎన్నుకోబడి వస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ ఫ్రంట్ తెలంగాణ రేబల్స్ ఫ్రంట్ మేము తయారు చేశాం. 40 మందిని కామన్ సింబల్ మీద పోటీ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. 40 మంది నేమ్స్ కూడా రేపు కానీ ఎల్లుడు కానీ మీకు రిలీజ్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, స్థానిక నాయకులను కాదని, స్థానిక నాయకత్వాన్ని కాదని, ఆగమేఘాల మీద పారాచూట్లో దిగిన వాళ్ళు, పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళు, వాళ్లకు టికెట్ ఇవ్వడంలో ఆంతర్యమేమి, వారికి అలాంటి అవకాశము ఏ విధంగా ఎందుకు ఎలా వచ్చిందో, ఎలా కేటాయింపులు అయినాయో, సెలక్షన్ ఎలా అయినాయో మరి పిసిసి గారు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మా శ్రమ దోపిడీ చేసి మీరు మా శ్రమకు ఫలితాన్ని ఇవ్వకుండా దారుణమైన వాళ్ళు ఎవడైతే కొత్తగా కనిపిస్తారో బ్రోకర్లకు మరి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం, ఇది పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధం. తెలంగాణ రెబల్స్ ఫ్రంట్గా ఏర్పాటై అందరికీ కామన్ సింబల్ మీద మేము పోటీ చేస్తాం. మరి మాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ ప్రాంతంలో గెలిచి మరి పార్టీ అధిష్టాన వద్దకు మేము వెళ్ళి మా గెలుపు పత్రాన్ని అందజేస్తాం.